హలో ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్లో హౌస్ మేట్స్ అంతా వారి వారి పెర్ఫార్మెన్సులు చేస్తూ ఉంటే శివాజీ గారు ఏమి పట్టనట్టుగా మామూలుగా తిరుగుతూ ఉన్నాడు. ఏమిటి ఇలా తిరుగుతున్నాడు అని మనం అనుకునేలోపు సడన్గా కాఫీ కోసం గొడవ చేయటం ప్రారంభించాడు. దీన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు. అందరూ వారి వారి పెర్ఫార్మెన్సులు చేస్తూ ఉంటే శివాజీ ఎందుకు చేయటం లేదు అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. శివాజీ అక్కడ ఉన్న వాళ్ళలో సీనియర్ యాక్టర్, సినిమా రంగంలో మంచి అనుభవం ఉన్న యాక్టర్. ఇది శివాజీ చేసిన పెర్ఫార్మెన్స్గా మనం అనుకోవాలి అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ శివాజీని ఏమీ అనలేదు. గౌతమ్తో శివాజీ గారికి బీపీ చెక్ చేసి తనకి రిపోర్ట్ చేయమన్నాడు. ఆ విషయంలో కూడా శివాజీ చాలా కోపంగా ప్రవర్తించాడు. బిగ్ బాస్ శివాజీని ఏమీ అనడం లేదు అంటే బిగ్ బాస్ శివాజీ కోపానికి రెస్పాండ్ అవ్వకుండా, శివాజీకి ఎటువంటి వార్నింగ్లు ఇవ్వకుండా కాఫీ పంపించడం జరిగింది. కాఫీ తాగిన తర్వాత ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే శివాజీ కూల్ అయిపోయాడు. ఆ తర్వాత ఏమీ లేదు, అందరూ వారి వారి పెర్ఫార్మెన్సులు చేస్తూ ఉంటే ఇది శివాజీ చేసిన పెర్ఫార్మెన్స్గా ఇక్కడ అర్థం చేసుకోవాలేమో అని చాలామంది బయట మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే, శివాజీ విషయాన్ని అక్కడ పక్కన పెడితే రతిక ప్రశాంత్ విషయంలో ఏం ఆలోచించాలి? దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ బిగ్ బాస్ హౌస్ రాను రాను ప్రేమాలయంగా మారిపోతుంది. ప్రతి సీజన్లోనూ ఇదే జరుగుతుంది. దీనిలో ఏదో కొత్తదనం ఉంటుంది అని మనం అనుకోని అవసరం లేదు అని బయట టాక్ నడుస్తుంది. ఏమిటంటే విడివిడిగా వచ్చిన వాళ్ళు జంటలుగా తయారవ్వటానికి బిగ్ బాస్ హౌస్ వేదికగా ఉంటుంది అని బయట ప్రజల్లో ఒక టాక్ బలంగా వినిపిస్తుంది. మరి దీన్ని బిగ్ బాస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో అర్థం కావటం లేదు. కానీ కొత్తదనం, నాగార్జున ఉల్టా పల్టా అని చాలాసార్లు అన్నారు. ఉల్టా పల్టా అంటే ఈ విధానంలో మార్పు వస్తుందేమో, ప్రతి సీజన్లో కూడా ఈ విధానం ఉంది, ఒంటరిగా వస్తున్నారు, జంటలుగా బయటికి వెళ్తున్నారు. ఈసారి అటువంటిది ఉండదు అని, ఈసారి బిగ్ బాస్ 7 ఫ్యామిలీతో చూసే ఒక మంచి కంటెంట్ ఉంటుంది అని ప్రజలు అనుకున్నారు. కానీ ఒక 3-4 రోజులు గడిచేసరికి అర్థమైపోయింది దీనిలో కొత్తదనం ఉండటం అలా ఉంచి ప్రేమాలయంగా మారిపోబోతుంది అని చాలామంది అనుకుంటున్నారు. ఇది బయట అనుకుంటూ ఉన్నమాట. ఎందుకంటే రతిక ప్రశాంత్ విషయాన్ని అబ్జర్వ్ చేయండి. గౌతమ్ని, శుభశ్రీ బిహేవియర్ని మీరు గమనించండి. ఇది ఒక రెండు వారాలు గడిచేలోపు ఈ నలుగురు రెండు జంటలుగా ఏర్పడతారు అని వాళ్ళ బిహేవియర్ని బట్టి మనకు అర్థమవుతుంది. బిగ్ బాస్ షోకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ప్రారంభంలో చెబుతూ ఉన్న మాట ఏంటంటే, నేను ప్రతి టాస్క్లో గట్టిగా ఆడతాను, నేను శక్తి వంచన లేకుండా పెర్ఫార్మెన్స్ చేస్తాను, బిగ్ బాస్ టైటిల్ కోసం పోరాడతాను అని చెప్తున్నారు. కానీ ఆ తర్వాత క్రమంగా జరిగే కొద్దీ వాళ్ళు చెప్పే మాటలన్నీ కహానీలే అని మనకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు కనెక్ట్ కావటం, వచ్చిన పని మర్చిపోవటం, బిగ్ బాస్ టైటిల్ కోసం వచ్చాను అని చెప్పిన వాళ్ళు ఇక్కడ వేరే లవ్ ట్రాక్లో పడిపోవటం, చూసేవాళ్ళకి అసహ్యకరమైన ప్రవర్తన అసహ్యకరమైన ప్రవర్తనతో కంటెంట్ ఇవ్వటం, ఇదంతా కూడా ఈ సీజన్ అన్ని సీజన్లలాగే ఈ సీజన్లో కూడా జరుగుతుంది అని బయట అనుకుంటున్నారు. బిగ్ బాస్ షోని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని చాలా గట్టిగా అనుకుంటున్నారు. మరి రేపు నాగార్జున గారు వచ్చిన తర్వాత ఈ విషయాలను ఏ విధంగా ఖండిస్తారో, ఉల్టా పల్టా అంటున్నారు కదా, ఈ ఉల్టా పల్టా అనే పదంలో అర్థమేమిటో మనకి 2-3 వారాలు అయితే కానీ పూర్తిగా అవగాహనలోకి రాదు. ఏది ఏమైనా శివాజీ గారు
తన యాక్టింగ్తో అందరినీ అబ్బురపరిచారు, బిగ్ బాస్ను కూడా మెప్పించారు అని అర్థమవుతుంది. దీన్ని బట్టి బిగ్ బాస్ రేసులో సీనియర్ యాక్టర్గా పరిపక్వత కలిగిన తన యాక్టింగ్తో బిగ్ బాస్ టైటిల్ని దక్కించుకుంటారేమో అని బయట ప్రజలు అనుకుంటున్నారు. ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో రాబోయే రోజుల్లో ఒక్కొక్కటి బయటకు వస్తుంది, తెలుస్తుంది. అసలు హౌస్లో ఉండేవాళ్ళు ఎవరో, హౌస్లో ఉండని వాళ్ళు ఎవరో, ఇవన్నీ కూడా 2-3 వారాలు గడిచిన తర్వాతే టైటిల్ విన్నర్ ఎవరో అనేది ప్రజలకి ఒక అవగాహన వచ్చే అవకాశం ఉన్నది.